నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఆర్డిటి ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం. గుత్తి పట్టణంలో ఆర్డిటి ఆధ్వర్యంలో ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పట్టణంలోని నిజామీ ఫంక్షన్ హాల్ నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గేట్స్ కళాశాల కరెస్పాండెంట్ పద్మావతమ్మ, ఆర్డిటి డైరెక్టర్ నారాయణ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప హాజరై ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. అలాగే ఈ కార్యక్రమానికి గుత్తి మండలంలోని దాదాపుగా గ్రామాల నుంచి యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఏటీఎల్ నారాయణ, కౌన్సిలర్ సుగుణ, వెంకటేష్, పోతన్న, నాగమణి, శ్రీనివాస్, స్వామి, శాంతిరాజు, భారతి, మంజుల, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి కాబట్టి ఇట్లా జాగ్రత్తలు చెప్పగలరు కానీ ఈ జాగ్రత్తలు మీరు తీసుకొని మంచిగా మన భవిష్యత్ అనేది ఈ మధ్య అందరూ చెప్పారు అది సెల్లులో ఎక్కువ అని. సెల్లులో రకరకాల ప్రశ్న ఉన్నాయి, మీరు కూడా చూశారు. సెల్లులో ఏమొస్తుందంటే ఇప్పుడు డౌట్ ఉన్నాయి చాలా. ఈ ముఖ్యంగా మహిళలు ఏమనుకోవాలి, మహిళలకు సంబంధించిన పాయింట్ వస్తుంది దాంట్లో. ఏమొస్తాయంటే 40 ఏళ్ళ వయసు గల నేను వదులుకోవాలి అని చెప్తారు. అది మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఇంకా కొన్ని ఈ మధ్య కొన్ని ఎయిడ్స్ దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి మనం అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఇచ్చుకునేటప్పుడు రక్త పరీక్ష చేసినా లేదని తెలుసుకోవాలి. ఇంజెక్షన్లు వేసేటప్పుడు అది చిరంజ చేయాలి, డిస్పోజబుల్ వాడుతున్నా లేదని చూడాలి. తర్వాత షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ మార్చాలి, కొత్త బ్లేడ్ లేకోకుండా అదే బ్లేడ్తో ఒకరికి చేసి, ఎందుకంటే బ్లేడ్ రేట్ కదా, కొనలేకోకుండా కొంతమంది ఈ షాప్లో వాళ్ళు బ్లేడ్ కొనకోకుండా అదే బ్లేడ్ తొలగి చూసిందో నువ్వు గమనించాలని నేను బ్లేడ్ మారుతున్నాడా మార్చడం లేదా అని. నువ్వు మా ఏ మార్చినట్లయితే నువ్వు మర్చిపోయి చూడకోకుండా అయితే అదే బ్లేడ్ తొలగి నువ్వు వ్యక్తికి చేయించాడు.